రామశైలన్ భోసుకుమరి, నాగబాబు గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ నేతలు కానీ ఓట్లు ఆడడానికి వస్తే చెప్పపగలు కొట్టున్నటువంటి విధంగా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలపై జనసేన నేత మరి నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో మాట్లాడుతూ స్థానిక మంత్రులపై నిప్పులు జరిగారు. గంజాయి అక్రమ రవాణాలో స్థానిక మంత్రికి ప్రమేయం ఉందని చెప్పేసి ఆయన ఆరోపించారు. ఆ మంత్రి పేరు పలికినా నోరు పాడైపోతుందని అన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాన్ని చూపిస్తున్నారని చెప్పేసి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చినటువంటి వైసీపీ నేతల చెంపలు వాయించాలని చెప్పేసి ఆయన అన్నారు. టీడీపీ జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు నష్టం కలిగించినటువంటి వారిని, భూ కబ్జాలు చేసేటువంటి వారిని జైలుకి పంపిస్తామని చెప్పి చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 500 ఉద్యోగాలు ఇచ్చేటువంటి బాధ్యత జనసేన తీసుకుంటుందని అన్నారు. మరి వైసీపీ ప్రభుత్వం హయాంలో 35,000 మంది మహిళలు మాయమేరని చెప్పేసి, వారిలో 25,000 మంది ఆచూకి ఇప్పటివరకు కూడా దొరకలేదని చెప్పేసి నాగబాబు అన్నారు. దీనిపై జగన్ ఒక సమీక్ష కూడా నిర్వహించలేదని చెప్పేసి విమర్శించారు. తమ సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ కఠినతరం చేస్తామని చెప్పేసి తప్పు చేసినటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని చెప్పేసి హెచ్చరించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.